ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లగ్జరియస్ థింగ్స్ ఏ వాస్తు లేకపోయినప్పటికీ కూడా ఎలాగ ముందుకు వెళ్తుంటాయి అనేటువంటి అంశానికి సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించిన సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, లగ్జరియస్ హోటల్స్, పబ్స్, వైన్ షాప్స్ ఇవన్నీ ఏ వాస్తు ప్రకారంగా ఉంటాయి, బాగుంటాయి అని చెప్పేసి, వ్యాపారం బాగుంటుంది, లాభాలు చూస్తుంటారు అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు. అయితే రీసెంట్ టైమ్స్లో నేను ఒక 3-4 మంత్స్ బ్యాక్ హైదరాబాద్ విజిటింగ్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడ ఒక పర్సన్ని మామూలుగా కలవడానికి వెళ్ళడం జరిగింది. డిస్కషన్లో భాగంగా అతను కూడా నన్ను సరదాగా అడిగినటువంటి ప్రశ్న ఇది. అడిగినప్పుడు దానికి సంబంధించి నేను చెప్పినటువంటి విషయాలు, అక్కడ తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్కి సంబంధించి మనం ఇక్కడ చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. నేను ఆ పర్సన్ని కేబిహెచ్పి ఏరియాలో మీట్ అవ్వడం జరిగింది. ఆ కేబిహెచ్పి ఏరియాలో 9th ఫేజ్లో ఈ ఫోరం హాల్ ఉండడం జరిగింది. అతను నన్ను అడిగినటువంటి ప్రశ్న ఏంటి అని అంటే, ఏం వాస్తుందండి దీనికి, మరి ఇంత పెద్ద ఫోరం హాల్ ఈశాన్యం కట్ అయిపోయింది, ఆగ్నేయం కట్ అయిపోయింది, వాయువ్యం నడతలున్నాయి, కానీ మరి వ్యాపారం బాగానే ఉంది కదా అని చెప్పేసి నన్ను అడగడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేస్తే జనరల్గా వ్యాపారాల్లో ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎవరూ ఉండరండి. కామన్గా నేను చెప్తున్నటువంటి విషయం, మనకి పైకి ఎంత ఎలా కనిపించినప్పటికీ కూడా అంతర్గతంగా బిజినెస్ పార్ట్నర్స్ మధ్యలో డిస్ప్యూట్స్ అనేవి కామను. అదేవిధంగా అది ఎటువంటి స్థాయికి వెళ్తుందంటే ఒక్కడే వ్యక్తులు లేదంటే ఇద్దరు వ్యక్తులు కలిసి మిగిలినటువంటి వ్యక్తుల్ని పక్కకి తప్పించేసి ఆ బిజినెసెస్ని ఆక్యుపై చేసుకునే దాకా వెళ్తుంది. కొన్ని సందర్భాల్లో దానివల్ల లీగల్ ఇష్యూస్ అవుతాయి, గొడవలు అవుతాయి, డబ్బులు వస్తే వ్యాపారం ఉంటుంది. కానీ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే వైన్ షాప్సే. మీరు అబ్జర్వ్ చేస్తే పెద్ద పెద్ద వైన్ షాప్స్ ఇవన్నీ ఉంటుంటాయి, దాంట్లో నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్ ఉంటారు, కానీ వారికి ప్రశాంతత ఉండదు. వ్యాపారం ఉంటుంది, లాభం ఉంటుంది, కానీ ప్రశాంతత ఉండదు. ఎప్పుడు ఏదో ఒక గొడవలు, చిరాకులు, చికాకులు, వాటిని వాళ్ళు ఓవర్కమ్ చేయడానికే జీవితం సరిపోతూ ఉంటుంది. అదేవిధంగా ఈ షాపింగ్ మాల్స్ కావచ్చు, లేకపోతే లగ్జరీ థింగ్స్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు ఏ వాస్తు లేకపోయినప్పటికీ కూడా అంతర్గతంగా వాళ్ళు పడేటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు పడుతూనే ఉంటారు. జనరల్గా మన ఇంట్లో సమస్యలే, పక్కింటోడికి తెలియనియకుండా ఉంటాం మనం. అట్లాంటిది అంత పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు వారి యొక్క అంతర్గతమైనటువంటి విషయాలన్నీ బయట పెట్టేసుకుంటారా, పెట్టుకోరు కదా. కాబట్టి జనరల్గా మనం ఆలోచించేటువంటి విధానాన్ని మనం మార్చుకోవాలి. అదేవిధంగా వాస్తుకు సంబంధించి, అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్కి సంబంధించి ఉన్నటువంటి పాసిబిలిటీస్ ఏంటి, ఒకవేళ బాగా నడిస్తే ఎలాగ దానికి పాసిబిలిటీ వచ్చింది, బాగా నడవకపోతే ఎందుకు దానికి ఆ ప్రాబ్లం వచ్చిందనే దానికి సంబంధించి మనం ఆలోచించినట్లయితే మాత్రమే సరైనటువంటి విధంగా మనం పరిష్కారాలు వెతుక్కోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆస్ట్రాలజికల్ కండిషన్స్, దీంట్లో చాలా ముఖ్యమైనటువంటి విషయం, నేను గత కొన్ని వీడియోల నుంచి నేను చెప్తున్నటువంటి విషయం ఏంటి అని అంటే, వాస్తుకి మన జీవితానికి సంబంధించి చాలా తక్కువ ఇంపాక్ట్ ఉంటుంది, కానీ జాతకానికి చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందని చెప్తుంటాను. ఏ వాస్తు లేకపోయినా ఈశాన్యంలో సెప్టిక్ ట్యాంకులు, బాత్రూంలు ఉండి ఈశాన్యంలో పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ ఉన్నా కూడా, స్థలంలో ఈశాన్యంలో కన్స్ట్రక్షన్స్ చేసుకున్నా కూడా పెద్ద పెద్ద సిఇఓస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ పెట్టుకొని, పెద్ద పెద్ద సొల్యూషన్ కంపెనీస్ పెట్టేసుకొని, నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ పెట్టేసుకొని ఆల్ ఓవర్ ఇండియా, అలాగే ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ కూడా వాళ్ళు బిజినెసెస్ చేస్తూ ఉంటారు. వీటన్నిటికీ జాతకానికి చాలా పెద్ద కనెక్షన్ ఉంటూ ఉంటుంది. వాళ్ళ యొక్క జాతకంలో అంత మంచి పాసిబిలిటీస్ ఉన్నప్పుడు వాస్తుకు సంబంధించి అంత ఇంపాక్ట్ వాళ్ళపైన ఉండకపోవచ్చు. అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి మంచి కర్మలు కావచ్చు, వాళ్ళు చేసేటువంటి థింగ్స్ కావచ్చు, ఉండేటువంటి విధానం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఇంపాక్ట్ చేస్తుంటాయి. నేను ప్రీవియస్గా కూడా చాలా వీడియోల్లో మీకు ఈ థింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి మాత్రం నేను సింపుల్గా మీకు ఈ కేబిహెచ్పి ఏరియాలో ఉన్నటువంటి ఫోరం హాల్ బాగా నడుస్తుంది అని చెప్పేసి మీరు అనుకుంటే దానికి సంబంధించి ఉన్నటువంటి పాసిబిలిటీస్ ఏంటి అనేటువంటి విషయాన్ని మాత్రం ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా షాపింగ్ మాల్స్ ఇవంటి వీటికి సంబంధించి మనకు ఉన్నటువంటి సబ్కాన్షియస్ మైండ్లో ఏం రిజిస్టర్ అయి ఉంటుంది, అరే అక్కడికి వెళ్తే ఎక్కువ ఖర్చు పెట్టాలి,
ఆడికి వెళ్ళామంటే అప్పు అవుతాము, మనం డబ్బులు లేకపోయినా ఖర్చు పెట్టాలి, ఈ క్రెడిట్ క్రెడిట్ కార్డ్స్ వాడాల్సి ఉంటుంది, లేదంటే యాప్ల్లో లోన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాగా ఏదో ఒక ఆలోచనలు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి పాసిబిలిటీస్ రియల్ టైంలో కూడాను మనం ఆ షాపింగ్ మాల్కి వెళ్తే మనకు ఉండేటువంటి రియల్ టైం సిచ్యువేషన్స్ కూడా అవి, వాటికి అనుకూలంగా వ్యాపారం జరిగేదానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి పాసిబిలిటీస్కి సంబంధించి మనం ఇక్కడ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. వ్యాపారానికి సంబంధించి వాస్తు దోషాలు ఉన్న ఎంట్రన్సెస్ కూడాను చాలా ప్రయారిటీ ఉంటుంది. ఇక్కడ మనం మెయిన్గా ఎంట్రన్సెస్ గురించి మనం డిస్కస్ చేసినట్లయితే ఈ ఫోరం మాల్కి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఇక్కడ తూర్పు ఇంద్రా సూర్య ప్లేస్లోకి రావడం జరిగింది. నాకు టోటల్ ఫ్లోర్ ప్లాన్ లేదు, బట్ టాప్ వ్యూ నుంచి నేను మీకు ఈ చక్రం పెట్టేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎంట్రన్స్ మంచి ఎంట్రన్సే ఉండడం జరిగింది. అదేవిధంగా ఉత్తరం వైపు కూడా ఇంకొక రోడ్డు ఉంది, ఇక్కడ ఎంట్రన్స్ ఉండడం జరిగింది. ఈ ఎంట్రన్స్ వచ్చేసి ఉత్తరంలోనే రావడం జరిగింది. ఈ టోటల్ బిల్డింగ్ కూడాను నియర్లీ ఒక 2 to 3 degrees పెద్ద వేరియేషన్ కూడా లేదు. తర్వాత కార్స్ ఏవైతే ఎంటర్ అవుతాయో ఈ ఎంటర్ అయ్యేటువంటి కార్స్ ప్లేస్ కూడాను ముఖ్య ప్లేస్లోకి, అదేవిధంగా బల్లాట్ ప్లేస్లోకి కార్ ఎంట్రన్స్ కూడా ఉండడం జరుగుతుంది. అది ఈ షాపింగ్ మాల్ ఎవరైతే విజిట్ చేశారో వాళ్ళకి తెలుస్తుంది, ఈ కార్నర్లోనే ఇక్కడ ఎంట్రన్స్ ఉంటుంది. తర్వాత ఈశాన్యం ఇలాగా కట్ అయిపోయి ఉంటుంది రౌండ్గా కొద్దిగా. జనరల్గా ఈ షాపింగ్ మాల్స్లోకి వెళ్తే మనకి ఏమి పనిచేయదు, బుర్ర ఏం పనిచేయదు, ఖర్చు పెట్టేస్తాం అనేటువంటి మానసిక స్థితి ఉంటుంది. దానికి అనుకూలించేటువంటి విధంగా ఈశాన్యం యొక్క ప్రభావం ఇక్కడ చాలా తక్కువగా ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అంత బలంగా ఈశాన్యం లేదు. ఈశాన్యం ఎప్పుడు కూడాను క్లారిటీ, విజన్, ఫోకస్ ఈ మూడింటిని ఇస్తుంది. ఎప్పుడైతే ఈశాన్యం తగ్గుతుందో, లోపిస్తుందో, ఆ జోన్ యొక్క ప్రాబిలిటీ తక్కువ ఉంటుందో, ఆటోమేటిక్గా అటువంటి బిల్డింగ్స్లో మనం ఉన్నప్పుడు మన విజన్, ఫోకస్ అంత క్లారిటీగా ఉండకపోవచ్చు, చేయాలనుకున్నటువంటి థింగ్స్ చేయలేకపోవచ్చు, వేరే విధంగా మనం ప్రయత్నం చేయొచ్చు, ముందుకెళ్ళచ్చు. అదేవిధంగా ఖర్చు ఎక్కువ పెట్టించేటువంటి ప్లేస్, మనం వాస్తులో ఎన్నోసార్లు చెప్పుకున్నాము, దక్షిణ నైరుతి ఎక్స్పెండిచర్ ప్లేస్, వేస్ట్ అండ్ ఎక్స్పెండిచర్ ప్లేస్. ఈ ప్లేస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సెంటర్ నుంచి ఈ యొక్క యాంగిల్ ఏదైతే ఉండిందో చాలా ఎక్కువ ఉండింది. కాబట్టి ఈ బిల్డింగ్లోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా విజన్ తగ్గిపోతుంది, క్లారిటీ తగ్గిపోతుంది, అనాలోచితంగా ఎక్కువగా ఖర్చు పెట్టించేటువంటి రెండు మంచి పాసిబిలిటీస్ ఈ బిల్డింగ్లో ఉండడం జరిగింది. తర్వాత అప్పు చేసైనా కొనుక్కునే పరిస్థితులు తేవడము, అవసరం లేకపోయినా అప్పు చేసి ఖర్చు పెట్టించేటువంటి ప్రాబ్లంకి సంబంధించి ఇక్కడ అప్పుకు సంబంధించి మామూలుగా అయితే ఈ షాపింగ్ మాల్స్లో ఎవరు అప్పు ఇవ్వరు, బట్ అయినప్పటికీ మనకి బ్యాంక్స్ రూపంలో, ఈ క్రెడిట్ కార్డ్స్ రూపంలో అప్పు ఇచ్చి తర్వాత వసూలు చేసుకునేటువంటి సిస్టమ్ ఉంది. కాబట్టి ఆగ్నేయం రొటేషన్ ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దక్షిణాగ్నేయం, ఆగ్నేయం ఇదంతా కూడాను కట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నెంబర్ ఆఫ్ కట్స్. కాబట్టి దీనివల్ల ఆ పాసిబిలిటీ ఈ టోటల్ బిల్డింగ్కి అప్లై అయింది. ఎంట్రన్సెస్ బాగున్నాయి టోటల్గా, ఈ ఓవరాల్ బిల్డింగ్ సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తే ఎంట్రన్సెస్ బాగున్నాయి. తర్వాత ఖర్చు పెట్టించేటువంటి రెండు మంచి పాసిబిలిటీస్ ఈశాన్యం తగ్గి దక్షిణ నైరుతి పెరిగింది. తర్వాత అప్పు చేసైనా ఖర్చు పెట్టించేటువంటి ఆగ్నేయం కట్ అయిపోయింది. కాబట్టి ఈ ఓవరాల్ బిల్డింగ్ ఏదైతే ఈ షాపింగ్ మాల్ ఉందో దీంట్లో వచ్చేసి వినియోగదారుల చేత ఎలాగైనా కొనిపించేటువంటి మంచి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకవేళ వాస్తుకు లేదు, దీనివల్ల ఓనర్స్ ఏం ప్రాబ్లం ఫేస్ చేయరా అంటే ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. కన్స్ట్రక్షన్ టైంలో కావచ్చు, లేకపోతే కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత కావచ్చు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు. దానివల్ల నెంబర్ ఆఫ్ హ్యాండ్స్ మారచ్చు ఆ ప్రాపర్టీ. ఇది జనరల్గా జరుగుతూనే ఉంటుంటుంది. కాకపోతే తర్వాత అది ఎవరి చేతిలోకి వెళ్ళింది, వాళ్ళు దాన్ని ఎలాగ హ్యాండిల్ చేశారు, ఇవన్నీ కూడా మళ్ళీ వాళ్ళ యొక్క ఆస్ట్రాలజికల్ కండిషన్స్ పైన కూడాను డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత ఇందులో వ్యాపారం చేసేటువంటి ఓనర్స్ ఎవరైతే ఉంటారో, ఓనర్స్ కావచ్చు, రెంటల్ ఓనర్స్ కావచ్చు, దీంట్లో ఉంటారు కొంతమంది, మరి వారి యొక్క పరిస్థితి ఏంటి అని అంటే ఆగ్నేయం కట్ అయిపోయింది. కాబట్టి ఈ టోటల్గా బిల్డింగ్లో ఉండేటువంటి వారి యొక్క వ్యాపారాలు, వ్యాపారం ఉన్నప్పటికీ కూడాను రొటేషన్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, లేదంటే ఎక్కువగా ఖర్చు పెట్టించేటువంటి దీనికి సంబంధించి ఉంది. కాబట్టి వేస్ట్ ఎక్కువ అయిపోవడం వల్ల లాస్ అయిపోవడము లేదు అని అంటే బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో డిస్ప్యూట్స్ రావడం వల్ల బిజినెస్ డిస్టర్బెన్స్ కావడము, అదేవిధంగా నార్త్ ఈస్ట్ తగ్గి ఉండడం వల్ల వాళ్ళ బిజినెస్లో వాళ్ళు కొనుక్కోవాలి, వాళ్ళు హోల్సేల్గా తెచ్చుకోవడము, లేదంటే వాళ్ళకి సప్లై చేసేటువంటి సప్లయర్స్ ఇదేదైతే ఉంటుందో వాళ్ళకి మధ్య ఎక్కువగా డిస్టర్బెన్సెస్ ఉండడము. తర్వాత ఈ ఓవరాల్గా చూసుకున్నప్పుడు వ్యాపారం బాగున్నప్పటికి కూడాను డిస్టర్బెన్సెస్ ఉండడం కారణం చేత
వాళ్ళు ఈ ప్లేస్ నుంచి ఇంకో చోటికి వెళ్ళిపోవడము, లేదంటే బిజినెస్ని బిజినెస్ పార్ట్నర్స్కి అప్పగించేయడము, లేదంటే ప్రతిసారి బిజినెస్ పర్సన్స్ మారుతూ ఉండడము, ఇట్లాగా జరుగుతూ ఉంటూ ఉంటుంది. అదేవిధంగా ఈ టోటల్ ఫారం మాల్లో నార్త్ ఈస్ట్లో టాయిలెట్స్ కూడా ఉన్నాయి. నేను టాయిలెట్స్ కూడాను అబ్జర్వ్ చేశాను. ఈ నార్త్ ఈస్ట్లోనే రావడం జరిగింది సుమారుగా, నార్త్ ఈస్ట్ నార్త్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ప్లేస్లో. కాబట్టి ఈ టాయిలెట్స్ వల్ల కూడాను వీరికి చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. అక్కడ పనిచేసేటువంటి వాళ్ళకి ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ రావడానికి ఛాన్స్ ఉంటాయి. ఆ బిల్డింగ్స్లోకి వచ్చిన తర్వాత అనారోగ్య కారణాల చేత కూడా కొంతమంది బిజినెస్ చేసేటువంటి ఓనర్స్ వ్యాపారాన్ని మార్చడం, వదిలేయడం, ఇట్లా ఇలాంటి థింగ్స్ కూడా జరగడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి నేను చెప్పేటువంటి విషయం ఏంటి అని అంటే, ఏ థింగ్ అయినా సరే మనం చూసేటువంటి పరిస్థితుల్లో ఎంతవరకు చూడగలమో అంతవరకే చూడాలి. ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి ఇది లేదు అది లేదు అని చెప్పేసి మనం అనుకున్నాము అంటే మాత్రం అది మన భ్రమే అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు అక్కడ రిజల్ట్ లేకపోయినప్పటికీ కూడాను, బ్యాడ్ థింగ్స్ రిజల్ట్స్ ఏమి లేకపోయినప్పటికీ కూడాను వాళ్ళకి ఇంకా ఆ టైం రాలేదు అని చెప్పేసి మనం అనుకోవడమే తప్పితే, ఏదో ఒక రోజు వాళ్ళు దానికి సంబంధించినటువంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేయడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.